మలియాన్ కొడుకు నౌకరు తెచ్చుకున్నాడట పట్నంలో. బండ్లు లచ్చలు బండ్లు కొడతాలు మీ అయ్యాక మళ్ళీ మీ కలకాలు ఎటువంటి మీ కలకాలు ఆ పొలం కాలు పోయి మోటార్ పెట్టేస్తే మావు ఉన్నారా మీ ఇంటి దగ్గర మలియాన్ కొడుకు పట్నం పోతాను ఇలా రేపు లీటర్ వస్తాడట ఈ 10 రోజులల్లో ఆ 50 వేలు జీతం వాళ్ళకి నెలకు పట్నం తెలుసా మీకు ఎప్పుడన్నా మీ పేరే మోకాలే గుట్ట బుక్కుడు కదే ఊపిరుడు మామ వచ్చి మనని ఘోరంగా తెచ్చిండ్రు ఇప్పుడు వానికి జాబ్ వస్తాడట వాడు జాబ్ కోసం పోతాడట మనం వాని జాబ్ రాకుండా చూడాలరా ఇప్పుడు మనం చూడాలంటే వాని జాబ్ లెటర్ ఉందా అత్తే చూసినావా వాడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడా ఆ పోస్ట్ మ్యాన్ కు మనం కావాలి ఉండాలిరా వాడు ఏడత్తా వాళ్ళంతో దొరకబట్టుకోవాలి మన ఫస్ట్ అది వాడిని మాత్రం జాబ్ రాకుండా చూసాము వాళ్ళకి మన మహిళ వాళ్ళ కొడుకు రాజుకు లెటర్ వచ్చింది పోస్ట్ పోస్ట్ వచ్చింది అయితే ఇద్దామని వచ్చిన అయ్యో ఆయన మా దోస్తే ఏం లెటర్ ఆయనకు ఉద్యోగం వచ్చింది గూగుల్ లో ఆయనకు గూగుల్ లో వచ్చిందా ఆయన మా దోస్తే మరి మాకు ఇచ్చిపో మేము ఇద్దాం దీనికి లెటర్ వచ్చాడు ఏంది మా నీ నీ అదే గానికి జాబ్ వచ్చాడు ఏందిరా సపరేట్ ఇంటికి అన్నాడు నీ ఇంటికి పోయి అంటున్నాడు నీ పడేసిండు కోపంతో ఒవ్వడు ఇంపేసిండగా వాడిని మాత్రం ఊరికి అస్సలే వదిలా అంత చూస్తా
నమస్కారం. నాకు తెలుసు బిడ్డ, నీకు వచ్చిన జాబ్ లెటర్ చింపేశారు కదా, నీ ఇచ్చిన బియ్యం తీసుకెళ్ళి నీకు ఎవరిమైనా అనుమానం ఉంటుందో వాళ్ళ ఇలా కలిపి పెట్టు, నీ పరిస్థితులను తిరిగి గట్టి. స్వామి నేను వాళ్ళని ఎట్లా గుర్తుపట్టుడు? నీ లెటర్ చింపినోడు ఉన్నారు కదా బిడ్డ, వానికి తెల్లారి వరకు నెత్తిన చెట్టు మొత్తది పో. కట్నమేదిరా, ఇదంతా ఎంత ఖర్చు అయిందో తెలుసా? తినోర్రా తినోర్రి, రేపు వెళ్తావు నీ సంగతి తినోర్రు, ఇప్పుడు తిన్నట్టు కాదు ఒక్కొక్క సంగతి రేపు వెళ్తుంది, రేపు ఎవరు తప్పు చేసినో వాని సంగతి మొత్తది వాని సంగతి చెప్తా. చెట్టు మోల్సుడు ఏంది, ఎవరికి కనబడుతుంది, ఎవరికైనా కనబడితే మానం పోతుంది, ఇది ముఖ్యంగా మా సాగర్ కానీ కనబడుతుంది, దాన్ని కనబడితే ఇప్పుడు మళ్ళీ ఆడ ఏదోటి చేస్తాడు, అందరికి చెప్పు కత్తాడు వీడు అబ్బో అయ్యో ఈ అబ్బాయి చెట్టు మోల్సుడు ఏంది, అబ్బాయి ఎన్నో ఉన్నాడుగా ఇంటికి తెలిసినప్పుడు అంత లేని పీకులాడు. అదే నా బాధ, అందుకే ఇయ్యా అని చెప్పిన, నువ్వేమో గట్ల అర్థం చేసుకుంది. చెట్టు మొలిసిందని అస్సలే బాధపడకమ్మా, దాన్ని కాపాడే బాధ్యత నాది మా అమ్మ. నే అనే చెట్టుకు పెద్ద వృక్షం చేస్తా నేను, ఏర్లు ఏర్లు మొత్తం లోపల తీయడానికి చేస్తా మామ. ఇక చూడు అదే
నీళ్లు పోసిన ఇప్పుడు ఏం లాభం రా? మామ ఇప్పుడు చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు మనం అందరం ఏం చేస్తున్నాం, ఎంత కొడితే పోయి నీరే వాళ్ళకు ఉంటున్నావా, నిలుచుంటున్నావా, కూకుంటున్నావా, పండుకుంటున్నావా, అవన్నీ చేస్తున్నావా. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నీ దగ్గరికి వస్తారు మామ, నీ దగ్గర నీరు ఉంటే నీ దగ్గరికి వస్తారు. ఎంత లాభం తెలుసు నీకు? చెట్టు చేయబట్టి మొలిస్తే నీకు చెట్టు మొలిస్తే ఎంత లాభం చూడు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మొత్తం ఏడ నిలుచుంటాడికి నీరు వస్తే నీ దగ్గరికి వచ్చి కూకుంటారు, నీతో ముచ్చట పెడతారు మామ. ఎన్ని లాభాలు ఉన్నాయి చెట్టు నీ దగ్గర మొత్తం? రాజు ఎందుకు గీత వచ్చినావురా? లేదు మా అంతా కొంచెం పని ఉంది. అరే ఒకసారి మైపోయింటారా? కొంచెం పర్సనల్గా మాట్లాడదు. అరే నేను మొన్న మీ అందరికి ఎగ్ పప్పులు ఇచ్చిన గారా, అయితే ఎవడు నా ఇంటర్వ్యూ కాల్ లెటర్ నింపిండ్రా, అయితే అది ఎవడు నింపిండో తెలుసుకునేందుకు ఎగ్ పప్పులు మంత్రించిన బియ్యం కలిపి అలా పోసి పట్టుకొచ్చిన. అందుకనే నేను చెప్తున్నా, నీకు ఓలా తెలిసిన వాళ్ళు అయితే చెప్పు, నేను అందరికి ఇచ్చిన. వాళ్ళ నెత్తిన షెట్టు మొలుతుంది, నెత్తిన షెట్టు మొలిచిన తర్వాత వేరే వేరే ప్రాబ్లం అయితే మొత్తం పై మొత్తం షెట్లు మొలుతాయి. నీకు ఓలా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, మరి సరే మరి నేను పోతుంది. ఇప్పుడు నేను చెప్తా తప్పని ఇంకోసారి అని తెలుసా? అనుకోకుండా అయింది, అనుకోకుండా అయింది. ఏదో అయింది కానీ ఇది ఎట్లా పోడు చెప్పు. ఏం లేదు, ఒక నాలుగు రోజులు ఎండల పొద్దున 9 నుంచి రాత్రి 6 దాకా ఉంది. చెప్పులు లేకుండా అదే పోతుంది, లేకపోతే పోదు. ఇప్పుడు షెట్ చచ్చిపోతుంది, చచ్చిపోతుంది. సరే పోతున్నాం, మంచి పని చేస్తాం, పోతున్నాం. ఈ చెట్టు లేదు, ఏది లేదు. ఈ నెత్తిలా చెట్లు మొలుచుడు, గాలి ఎగురుడు, సముద్రంలో దునుకుడు, ఇవన్నీ అట్టి కళలు మాత్రమే అవుతాయి. ఇవి నిజం కావు. ఇక నిద్ర అంతా వేస్ట.